జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రోజు జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు ముస్తాబాద్ మండలం నుండి పలువురు ముఖ్య నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి జగిత్యాలలో బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలను పురస్కరించుకొని మండలం నుండి దాదాపు 5000 మంది వరకు తరలి వెళ్లినట్లు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుర్ల గోపాలరావు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి సంక్షేమం అనేతో పాటు అనేక కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రాన్ని అన్ని రకాలలో ముందుస్తున్నాడని సందర్భంగా పేర్కొన్నారు. తరలి వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ అధ్యక్షులు, నేతలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. ముస్తాబాద్ మండల నుంచి జగిత్యాల జిల్లా పలు అభివృద్ధి కార్యక్రమాలకై ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి అన్ని కార్యాలయాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అభివృద్ధిలో భాగంగా ప్రతిదీ చేసుకుంటూ అన్ని జిల్లాలకు కూడా చేయడం జరుగుతుంది. అన్ని కలెక్టరేట్లు కానీ అన్ని గ్రామ పంచాయతీ భవనాలు కానీ ప్రతిదీ కూడా ఏది కూడా తక్కువ కాకుండా ప్రతిదీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు అక్కడికి జగిత్యాల వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి దాదాపు మేము 4-5 వేల మందిని ముస్తాబాద్ మండలం నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి మండలం నుంచి కూడా అత్యధికంగా ప్రజలు మేమస్తామంటే మేమస్తామని చెప్పి అనడం జరుగుతుంది. బస్సులు లేక కూడా చాలామంది నిమిషాలతో తెలియదిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ బస్సులు ఇంకా ఉంటే ఇంకా కూడా వచ్చేందుకు అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి మరి ప్రజలల్లో ఆత్మవిశ్వాసం, కేసీఆర్ ఉంటేనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అన్నీ మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి మన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు ఏం చేసినప్పటికీ వాళ్ళు మాటల మందమే నిమిత్తమై ఉన్నారు. వాళ్ళు కేవలం ఓన్లీ కేవలం మాటలు చెప్పడమే కానీ పనిలో మాత్రం ఎలాంటిది లేదు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రమే నిమిత్తమై ఉన్నారు. వాళ్ళు కేవలం ఓన్లీ కేవలం మాటలు చెప్పడమే కానీ పనిలో మాత్రం ఎలాంటిది లేదు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రెండు దిక్కులు అటు ఇటు కార్యకర్తలను, ప్రజలను అటు అది పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉన్నారని చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, అట్లాగే టీఆర్ఎస్ భవనం ప్రారంభోత్సవం, అనేక రకాలైనటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకునేటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఈరోజు జగిత్యాలలో పెద్ద ఎత్తున లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ కోసం తరలి వచ్చినటువంటి ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేణులందరూ కూడా మండల పార్టీ ప్రఖ్యాన ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలుసుకున్న తర్వాత అభివృద్ధిని ఏ విధంగా చేయాలి, ఏ క్రమంలో ముందుకెళ్లాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి తపన, వారి ఆలోచన, ఉద్యమంలో వారు తిరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను, అక్కడ ఉండేటువంటి అభివృద్ధిలో ఏం చేయాలనేటువంటి వారి మనోభావాల మీద చెప్పినటువంటి శిల్పాన్ని ఒక సుందర రూపకంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి జిల్లా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఆ 33 జిల్లాలకు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అభివృద్ధి ప్రదాత అయినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మేము సిరిసిల్ల నియోజకవర్గం నుండి ముస్తాబాద్ మండలం కృతజ్ఞతల్ని, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా శ్రేణులందరూ కూడా, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 60 బస్సులలో వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ అన్ని గ్రామ శాఖల అధ్యక్షులకు, అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు, ముస్తాబాద్ మండల పార్టీ పక్కన ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.